హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవలవాణి. శంకుతీర్థం 9వ భాగం. వందనతో మాట్లాడాలని చక్రధరం ఆశ్రమానికి బయలుదేరతాడు. ఇంత రాత్రి వేళ వెళ్ళడం కరెక్టో కాదో అని ఆలోచిస్తూ ఉండగానే అక్కడ ఆశ్రమం దగ్గర ఇద్దరు వ్యక్తులు ఆశ్రమానికి నిప్పు పెట్టి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. చక్రధరం తేరుకున్నాడు. విషయం గ్రహించి కర్తవ్యోన్ముఖుడయ్యాడు. పారిపోతున్న ఆ ఇద్దరికి అడ్డుగా పరిగెత్తి ఒక్క గుద్దుతో కింద పడివేసి వేగంగా వెళ్ళి అప్పుడే అంటుకు మండిపోతూ ఉన్న కుటీరం తాటాకులను రెండింటినీ బలంగా ఆవేశంగా ఊడబెరికి పాడవేశాడు. తిరిగి మునుపటి వేగంతోనే వెనుతిరిగి పరుగున వచ్చేసరికి ఆ ఇద్దరు వ్యక్తులు లేచి పారిపోతున్నారు. కానీ చక్రధరం విడవకుండా వెన్నంటాడు. కడకు ఆశ్రమం గేట్ దగ్గర ఒకడు దొరికాడు. రెండో వాడు పారిపోయాడు. ఏమిటా నువ్వు చేసిన పని? ఆ బైరాగి నీకేం అపకారం చేశాడ్రా? పుట్టగతలుంటాయా నీకు? ఏడాపేడా వాయిస్తూ వాడి గోల విని నిర్ఘాంతపోయాడు చక్రధరం. రామన్నా అన్నాడు ఆశ్చర్యంగా. అవును బాబు, గడ్డి తిన్నాను, వదిలివేయండి, ఇంకెప్పుడు గడ్డి తినను, మీ పాదాల సాక్షి. ఓరి దుర్మార్గుడా, చక్రధరంకు ఆవేశం వచ్చింది కానీ తగ్గలేదు. చెప్పు, నిజం చెప్పు, లేకపోతే ప్రాణాలు తీస్తాను, చెప్పరా? ఒక్క తన్ను తన్నాడు. బాబాబు చెప్తాను, నాకేటి బాబు కూలోని, ఎవరు ఉప్పు తింటే ఆరి పనే చేయాలా? మీ మామయ్య గారు చేయమన్నారు బాబు, చేతే సెరొక 100 ఇస్తామన్నారు. నన్ను రక్షించండి బాబు. రక్షించాలా? పళ్ళు పటపట కొరికాడు చక్రధరం. నీ మటుకు నీ ప్రాణాల మీద అంత తీపిగా ఉందట్రా? మళ్ళీ కొట్టడానికి చేతిన చక్రధరం ఆ చేతిని గట్టిగా ఎవరో పట్టుకోవడంతో ఆశ్చర్యంగా తిరిగి చూశాడు. వందన. అవును అని చేయి వదలకుండానే, పోరామన్న, త్వరగా పోయి ఇక్కడి నుంచి అంది. రక్షించావు తల్లి, సల్లగా ఉండు అంటూ వాడు ఒక్కసారిగా కాళ్ళకు బుద్ధి చెప్పాడు. ఏమిటి వందన, మతిపోయిందా? ఉండు, వదులు అంటూ వాడి కూడా పడబోయిన చక్రధరాన్ని వదలలేదు వందనాదేవి. వద్దు బావా, నా మాట వినండి అంటూ గింజుకుంటూ ఉన్న అతని చేతిని మరింత బలంగా పట్టుకుంది. ఇక వెళితే మాత్రం వాడు దొరుకుతాడా? ఏమిటా గొప్ప మాట అన్నాడు విసుగ్గా చెట్టు మొదట్లో కూలబడి తగ్గని కోపంతో. లోపమంతా మనలో ఉంచుకొని పరాయవాణ్ణి బాధించడం దేనికి మధ్యన? మన రక్త మాంసాలే మనకు శత్రువులై హాని తలపెడుతూ ఉంటే జీవిక కోసం ఒకరి చేతినీళ్లకు కాకృతిపడే పేద అమాయకుని శిక్షించడమా? వందన విస్మయంతో అరిచాడు చక్రధరం. అవును అంతే, ఇంటికెళ్ళి తీరికగా ఆలోచించండి, ఇక సంభాషణలు పొడిగించవద్దు, వెళ్ళండి. ఇప్పుడు వెళ్ళి నేను చేసే పనేముంది? ఎక్కడైనా నిద్రేగా, ఇక్కడే పడుకుంటాను. ఇంత ఆపదలో నిన్ను వదిలి వెళ్ళనా? నాకేం ఆపద రాలేదు, వెళ్ళని ముందు రక్షించినా భక్షించినా ఆ భగవంతునికే చెల్లింది, కానీ మన చేతిలో ఏముంది? విస్తుపోయాడు చక్రధరం. ఏమిటి వందన, వెళ్ళు వెళ్ళు అంటావు, మనలో మనం సాయం చేసుకోకపోతే ఎవరు చేస్తారు? అది కాక నిన్నొక విషయం అడగాలని వచ్చాను. బావా, వందన తీక్షణ స్వరంతో పిలిచింది అతని మాట పూర్తి కాకుండానే. ఇన్ని తెలిసిన మీకు ఇది మనం మాట్లాడుకోవడానికి అనువైన సమయం కాదని మాత్రం తెలియదా? ఇక మాట్లాడకండి, వెళ్ళండి, అసలు ఇంకా ఎప్పుడు ఇక్కడికి రాకండి అంటూనే రెండు చేతులతో ముఖం కప్పుకొని పరుగు పరుగున వెళ్ళిపోయింది. కోపంగా వెనుతిరిగాడు చక్రధరం. తెలివి తక్కువది, తనపై నిర్లక్ష్యం అటుంచి నన్ను అడుగడుగునా మూర్ఖంగా అవమానిస్తోంది. చిచి, ఇటువంటి దాని కూడా తిరగడమేమిటి నేను, నాకేదో గడవనట్టు అనుకుంటూ సగం దూరం వెళ్ళేటప్పటికే అతడి కోపం దిగనారంభించింది. అవును, ఇంత రాత్రి వేళ వచ్చినందుకు మంగకు నీతులు బోధించాను, ఎంత అసహ్యపడ్డాను. ఒకరికి నీతులు బోధించి నేను మరొకరి దగ్గర నేర్చుకున్నాను, పర్వాలేదు అని తనలో తానే నవ్వుకున్నాడు. తిన్నగా రెడ్డి ఇంటికి వెళ్ళి అతన్ని లేపి జరిగిన సంగతి క్లుప్తంగా చెప్పి ఆశ్రమంలో వెళ్ళి పడుకోమని చెప్పి ఇల్లు చేరాడు. అమ్మా, నిద్రలో ఉన్న లక్ష్మీదేవి ఆ కేకకు ఉలిక్కిపడింది. ఏమిటి బాబు, ఏం జరిగింది? ఆత్రంగా అడిగింది. ఏం జరిగిందా? చావు తప్పింది. ఎవరికి? తర్వాత చెప్తాను, కానీ నువ్వు ఆశ్రమానికి మళ్ళీ వెళ్తానన్నావు, వెళ్ళావా? జరిగిందేమిటో చెప్పక ఇప్పుడు ఆ గొడవ దేనికి? విసుక్కుంది లక్ష్మీదేవి. ఏమిటా, నీ తమ్ముడు ఆశ్రమానికి నిప్పు పెట్టించాడు.
కంగారుగా మంచం మీద నుంచి దిగి పరిగెత్తిపోయింది లక్ష్మీదేవి. ఉండు, పూర్తిగా విను. ఏమిటి? ఆ సమయానికి నేను వెళ్ళడం వల్ల ప్రమాదం జరగలేదు, ఆర్పేశాను. బరువు వదిలినట్టుగా నిట్టూర్చింది లక్ష్మీదేవి. దేవుడు చల్లగా చూశాడు. అస్సరేగానమ్మా, ఒక చెబుతాను, నా మాట వింటావా? చాలా అసహనంగా ఉంది చక్రధరం గొంతు. నీకు నిజంగా వందన అంటే ఇష్టముందా? మాట్లాడమ్మా. ఉంది, ఉండవలసినంత వరకు. సరే, వందన చచ్చిపోవడం నీకు ఇష్టం లేదు కదా? అవే మాటలరా? ఉన్న మాటలే. నువ్వు వెళ్ళి ఆశ్రమంలోనే ఉండాలి, ఇది నా కోరిక. చక్రి. అవును, నేను అక్కడికే వస్తూ ఉంటాను భోజనానికి. ఆలోచించి మాట్లాడుతున్నావా? తొందర తగదు. ఇక ఆలోచన అయిపోయింది, ఆచరణలే తరువాయి. వందనాదేవి నీ కోడలు, రక్షించి ఆదుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. విషయం చెప్పాను, ఆ పైన నీ ఇష్టం అంటూని తన గదిలోకి పోయి తలుపులు బిగించుకొని పడుకున్నాడు చక్రధరం. చక్రధరం ఉదయం నిద్ర లేచేసరికి ఇల్లంతా ఖాళీగా ఉంది. సామాగ్రితో లక్ష్మీదేవి ఆశ్రమానికి వెళ్ళినట్టు కబురు తెలిసింది. నవ్వుకున్నాడు. అమ్మ మంచిది, నా కోరిక కాదనదు అనుకుంటూ త్వర త్వరగా బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాడు. స్నానం ముగించి అతడు విషయమంతా విని బాధపడ్డాడు. ఏం చేయగలం చక్రధరం గారు, ఇటువంటి వాళ్ళు చీడపురుగులు. ఇటు సంఘానికి అటు ప్రభుత్వానికి కూడా అరిష్టమే ఇటువంటి వాళ్ళుంటే. కానీ మనం చేయగలిగింది ఏమీ లేదు. మీరు ఈ ఊరు నుంచి సాధ్యమైనంత త్వరలో వెళ్ళిపోవడం మంచిది. అంత పిరికివానైతే అసలు ఈ ఊరు రాని రాను, సింహంతో చెలగాటం మొదలు పెట్టే ఉండను. మరి ఏది దారి? ఇక మీకు చూడండి, ఎటువంటి అగ్ని పరీక్షలు ఎదురవుతాయో. వందనాదేవి సంగతి నుంచి ఆయన ఆశలు ఒమ్మైన నాడు మీకు కూడా అంత అపకారం తలపెట్టక మానడు మీ మామయ్య. ఏం జరిగినా ఏ న్యాయస్థానాలు ఏమీ చేయలేవు ఇటువంటి వయోముఖ విషకుంభాలను. సరే చూద్దాం, ఈ దెబ్బతో ఈ దుర్మార్గ ప్రపంచం నుంచి నేనైనా పోవాలి, లేకపోతే ఈ పల్లెకు ఈ దుర్మార్గుడు పీడైనా వదిలించాలి. ఏదో ఒకటి తేల్చేస్తాను. వెళ్ళిపోతూ ఉన్న చక్రధరాన్ని వీపు తట్టి హెచ్చరించాడు ఆఫీసర్. ఆవేశం తగ్గించుకొని ఒక్కసారి ఆలోచించండి, అనర్థాలు కొని తెచ్చుకోకండి అంటూ. అది సరే, ఒక్కటి అడగమంటారా? అడగండి. అవసరమైతే మీరు న్యాయానికి నిలబడతారా? అంటే మీరే చెప్పారుగా, ఇక నాకు ఎదురవబోయే పరిస్థితి ఏ విషయంలోనైనా అవసరమైతే నాకు మీ సహకారం ఉంటుందా అని. పూర్తిగా ఉంటుంది, విష్ యూ గుడ్ లక్. చక్రధరం చేతిని స్నేహపూర్వకంగా నొక్కి వదిలేశాడు ఆఫీసర్. అతడు ఇంటికి తిరిగి వస్తూ ఉంటే దారిలో ఎందరో ఎదురుపడి వింతగా అతని ముఖం చూడసాగారు. వయస్సులో హోదాలో పెద్దవాళ్ళం అనుకునే వాళ్ళు ఒకళ్ళిద్దరూ అతన్ని ఆపి అడిగేశారు ముఖం మీదే. ఏమయ్యా చక్రధరం, ఏదో బుద్ధిమంతుడు అనుకున్నాం, కానీ ఇదేం గుణం? నువ్వు డాక్టరీకే వచ్చావా ఈ ఊరు? అదేమండి, అలా మాట్లాడతారు? విస్తుపోతూ అడిగాడు చక్రధరం. అవునయ్యా, పేషెంట్ల సంగతి వదిలేసి రాత్రింబవళ్ళు ఆశ్రమంలో ఉంటున్నావట? రామయ్య కూతుర్ని చేసుకుంటానని నమ్మించి మాధవి కూతురు వల్ల పడ్డావట? నిర్ఘాంతపోయిన చక్రధరం తేరుకొని అసలు సంగతి వివరించేలోగా వారు చిత్తం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మరికొంత దూరం నడిచేసరికి మరొక వ్యక్తి ఆపు చేశాడు. ఏమయ్యా చక్రధరం, మీ మామయ్యకే ఎదురు తిరుగుతావా? లక్షణంగా ఆ పిల్లని పెళ్లి చేసుకొని ఆయన చెప్పినట్టు విను, బాగుపడతావు అని హితబోధ చేస్తూ సాగిపోయాడు. ఇల్లు చేరేసరికి ధర్మయ్య మాస్టారు రమ్మంటున్నారని కబురు వచ్చింది. ఎడారిలో నారికేలం లభించినంత సంతోషమైంది చక్రధరానికి ధర్మయ్య పేరు వినగానే. ఇంతవరకు చికాకులో అతడికి ఆ విషయం గుర్తుకే రాలేదు. ఆయన ఏమైనా సలహా చెప్పగలరనే ఆశతో వెంటనే అటు నడిచాడు. వందన, నువ్వు కూడా చాలా అదృష్టవంతులే నాయన అంటూ ధర్మయ్యే ముందుగా పలకరించాడు. అయితే విషయమంతా విన్నారా అని అడిగాడు చక్రధరం. రామయ్య ఊళ్ళో లేడట, బహుశా వాళ్ళక పని ఫర్మాయించి అనుమానం తన మీదికి రాకుండా ఉండటానికి అలా వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడేది దారి మాస్టారు? గంభీరంగా భావయుక్తంగా విచారంగా నవ్వాడు ధర్మయ్య. దారి ఇక మీ మామయ్య చూపిస్తాడు. కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు. కర్తవ్యం బోధపడకుండా ఉంది మాస్టారు. ఇక్కడ నుంచి పిరికి వాళ్ళకు మళ్ళీ పారిపోవాలని లేదు, ఇక్కడుంటే గొడవలు తప్పవు.
నేను ఒక్క మాట అడగనా చక్రి? అడగండి మాస్టారు, మీకు అభ్యంతరం ఏమిటి? ప్రమాదం జరగకుండా రక్షించావు సరే, బాగానే ఉంది, కానీ ఆ సమయంలో నువ్వెందుకున్నావు అక్కడ? మాస్టారు, ఉలిక్కిపడ్డాడు చక్రధరం. మీరు నన్ను అనుమానిస్తున్నారా? ప్రేమపూర్వకంగా చిరుహాసం చేస్తూ చక్రధరం శిరస్సు నిమిరాడు ధర్మయ్య. లోకం అనుమానిస్తుంది, అంత పాపానికి నేను ఒడిగట్టలేదు, వక్రంగా ఆలోచించలేదు. కానీ కారణం అడగకుండానే తెలుసుకోవడానికి నేను సర్వజ్ఞుని కాదు కదా నాయనా? దీర్ఘంగా నిట్టూర్చాడు చక్రధరం. నేత్రాలు సజలమైనాయి. మాస్టారు, నాకు తండ్రైనా గురువైనా మీరే, మీకు చెప్పడానికి అభ్యంతరం లేదు. నేను వందనాదేవిని వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. వందన ఒట్టి ముగ్ద, ఎంత తెలివైనదో అంత అమాయకురాలు కూడా. ఎప్పుడు ఆ విషయం అడగబోయినా అనేకమైన అడ్డంకులు వస్తున్నాయి. ఒక పక్క చిన్న మామయ్య అత్తయ్య కక్ష కట్టారు. మాస్టారు, ఎవరికి చెప్పకూడదనుకున్నా మీకు చెప్పవలసి వస్తోంది. నిన్న రాత్రి కడసారి అస్త్రంగా మంగని నా దగ్గరికి పంపించారు, కన్నీళ్లతో కరిగించమని. ఇక నాకు చిరాకెత్తిపోయింది. రోజు రోజుకు సమయం కూడా మించిపోతుందనే ఉద్దేశం కలిగింది. ఎన్నో ఆలోచనలతో నిద్రపట్టలేదు. ఆ రాత్రికి రాత్రే వందనతో మాట్లాడేసి త్వరలో వివాహం చేసుకోవాలనే ఉద్దేశంతో బయలుదేరాను ఆశ్రమానికి. నా దగ్గర నుంచి ఎటువంటి సాయం పొందడానికి వందన నిరాకరించి సంకోచిస్తోంది. అందుకే సమయాసమయాలు కూడా గమనించకుండా అలా ఆవేశించిన వల్ల వెళ్ళిపోయాను ఆశ్రమానికి. తల పంకించాడు ధర్మయ్య. చూసావా భగవత్ విలాసం, వందనకు రాబోతున్న అపాయమే ఆమెపై ప్రేమగల నీ హృదయంలో అటువంటి అశాంతిని రేకెత్తించింది. ఆ ప్రేమే నిన్ను అలా నిలవనీయకుండా లాక్కుపోయి వందనను రక్షింపచేసింది. విస్తుపోయాడు చక్రధరం. అంతేనంటారా? అంతే, తదాస్తు, మనోభీష్ట సిద్ధిరస్తు, భగవంతుడు మిమ్మల్ని రక్షించుగాక అని హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు ధర్మయ్య. ఇంకా ఆ ఆశీర్వాదం పూర్తయిందో లేదో వందనాదేవి అక్కడ ప్రత్యక్షమైంది. చక్రధరం ఆశ్చర్యపోయాడు ఆమెను చూసి. కబురంపారా మాస్టారు, అంది వందన. అవునమ్మా, అన్నాడు ధర్మయ్య. అమ్మ ఆశ్రమంలో ఉందా వందన? అని అడిగాడు చక్రధరం. ఆ ఉన్నారు, కానీ ఎవరు రమ్మన్నారు? ఏమిటి మార్పులు అడుగడుగునా? తీక్షణంగా ప్రశ్నించింది వందనాదేవి. వందన, ఏమిటిది? నివ్వెరబోతూ ప్రశ్నించాడు చక్రధరం. అవును, మిమ్మల్ని ఆశ్రమంలో మళ్ళీ అడుగుపెట్టవద్దని చెప్పాను కదా. మీరిక్కడికి డాక్టర్ పనికి వచ్చారా, నన్ను కాపలా కాయడానికి వచ్చారా? నా దారిన నన్ను పడి ఉండనివ్వండి, మీ పనేదో మీరు చూసుకోండి. వందన, ధర్మయ్య అదిలింపుతో వందనాదేవి వాక్ ప్రవాహం ఆగిపోయింది. చక్రధరం, నువ్వెళ్ళు, మళ్ళీ కలుద్దాం, అన్నాడు ధర్మయ్య. అయిష్టంగానే కదిలిపోయాడు చక్రధరం. అతనికి బాగా కోపం వచ్చినట్టు అర్ణవర్ణం దాల్చిన అతని వదనం చెబుతోంది. సరేలే, మళ్ళీ నీ తోటలో అడుగుపెట్టను, కోపంగా అంటూ విసురుగా వెళ్ళిపోయాడు. వందన బలవంతంగా ఏడుపును ఆపుకుంటున్నట్టు ధర్మయ్య గ్రహించాడు. వందన, ఇలా కూర్చో అమ్మా, సానునయంగా పలికాడు. మౌనంగా కింద కూర్చుంది వందనాదేవి. నివేదన పూర్తిగా చదివేశావా అమ్మా? ఒకసారి చదివేశానండి, మళ్ళీ చదువుతున్నాను. ప్రసంగ ధోరణి మారడంతో వందనాదేవి హృదయగత స్థితి కూడా మారి స్వచ్ఛంగా మాట్లాడగలుగుతోంది. అసలు నేనే వద్దామనుకున్నానండి, ఇంతలో మీరు కబురంపారు. ఎందుకు కబురంపానో తెలుసా? పుస్తకాల కోసం కాదు. తెలుసండి, రాత్రి ప్రమాదం విషయం బహుశా బావ చెప్పి ఉంటారు. లేదు, అందుకు కాదు, అయినా అతడు ఆ విషయం నాకు చెప్పలేదు. నీలాగే అతనికి కబురంపాను. నాకు విషయమంతా పూర్తిగా వేకువని తెలిసింది. చేతికి చిక్కిన వాణ్ణి శిక్షించకుండానే వదిలేశావట? నీ హృదయం చాలా గొప్పదమ్మా. వందన మాట్లాడలేదు, దీర్ఘంగా నిట్టూర్చింది. వందన, వాత్సల్యపూరిత స్వరంతో పిలిచాడు ధర్మయ్య. నీతో మాధవయ్య ఎప్పుడు మాట్లాడడం కానీ కనీసం కన్నెత్తి చూడడం కానీ లేదు. కానీ నిన్న నేను వచ్చేసరికి గ్రీష్మతాపానికి ముకులించిన కుసుమం మలయమారుత స్పర్శకు సీత తీరి కలకలలాడినట్లయింది వందనాదేవి వదన బింబం. ఆ వదనంలో ఎన్నడూ అంత సంతోషాన్ని చూడని ముసలి ధర్మయ్య కూడా అమితాశ్చర్యం పొందాడు. నిన్న ఉదయం ఆలయానికి వెళ్ళానండి, అంటూ తన అనుభవమంతా వివరించి చెప్పింది వందనాదేవి. పూర్తిగా విషయం విన్న ధర్మయ్య, అయితే ఏం గ్రహించావు?
అని ప్రశ్నించాడు. నాకేం అర్థం కాలేదండి, మిమ్మల్ని అడుగుదామనుకున్నాను. నీపై ఆ మాధవుడికి దయ కలిగిందమ్మా వందన, ఇక నీ జీవితంలో మురళీగానం వినిపిస్తుంది. రాధ మాధవుడు నిన్ను అనుగ్రహించాడు అంటే? అయోమయంగా ప్రశ్నించింది వందన. రాధకు మాధవుడు ఈడైనట్టు నీకు జోడు లభిస్తున్నాడమ్మా, అదే చెప్పాడు ఆ గోపాలస్వామి నీకు అంటూ వందన ముఖం పరీక్షగా చూసిన ధర్మయ్యకు ఆశాభంగమే అయింది. చిన్నబోయిన ముఖాన్ని బాగా వాల్చి కాలి బొడిన వేలితో నీలను రాస్తూ దీనస్వరంతో అంది వందనాదేవి. నాకు అటువంటి కోరిక లేదు మాస్టారు. జాలిగా ప్రేమగా నవ్వాడు ధర్మయ్య. నీకు లేకపోయినా ఆ దైవానికి ఉంది, అందుకే నిన్ను అజ్ఞానంలో పడవద్దని ఆ దైవం హెచ్చరించాడు. నేను అదే చెబుతున్నాను మాస్టారు. అవును వందన, నా మీద నీకు గౌరవం ఉంది కదూ. అదేమిటి మాస్టారు ఈ ప్రశ్న మీరు నన్ను అడగడం? నవ్వాడు ధర్మయ్య. అడగవలసినప్పుడు అడగాలి మరి. చెప్పండి, నన్నేం చేయమంటారో? ఏమి చేయనక్కర్లేదు, వివేకంతో మసలుకో. నువ్వెప్పుడు వివేకవంతురాలివేనని నా నమ్మకం. ఆ నమ్మకం అలా ఉండని. చెప్పండి మాస్టారు, నా కర్తవ్యం ఏమిటో చెప్తున్నాను. చక్రధరం నిన్ను వివాహం చేసుకోవడానికి మనసారా అంగీకరించాడు, అందుకు అడ్డు చెప్పకు. చాలాసేపు మాట్లాడలేదు వందన. కడకు మెల్లగా తలెత్తి అంది, మాస్టారు మీ మాట మీరను, కానీ మనిషిలో జాలి కలకాలం నిలబడుతుందంటారా? చక్రధరం విషయం నాకు తెలుసు, అతడు ఉత్తముడు. ఒకసారి చేసుకున్న నిర్ణయం మార్చుకోడు, చెపల చితుడు కాడు. నీపై జాలి పడడం లేదు, నీ సుగుణాలను మనసారా ప్రేమిస్తున్నాడు. అయితే ధన్యురాల్ని, కానీ నా కోరిక ఒకటే, నేను నాన్న సేవల నుంచి ఎప్పుడు దూరం కాకూడదు. అట్లాగే, తదాస్తు, చక్రధరంతో నేను మాట్లాడతాను. మీ ఇష్టం, నేను వెళ్తానండి. నమస్కారం. మనోభీష్ట సిద్ధిరస్తు. ఆర్ద్ర నయనాలతో అనురాగపూరిత దృష్టిలతో సాగిపోతున్న వందనాదేవిని చూస్తూ ఉండిపోయాడు ఆ వృద్ధుడు. వెళ్ళిపోతున్న వందన అనుకుంది, పెద్ద నోటితో ఆశీర్వదించిన మాటలెప్పుడు వృధా పోవు. ఆశ్రమానికి తిరిగి వచ్చిన వందనాదేవి వదనం నూతన తేజో వికాసంతో ఉండడం గమనించిన లక్ష్మీదేవి ఆశ్చర్యంగా ప్రశ్నించింది, ఎక్కడికి వెళ్ళావు? మాస్టర్ దగ్గరికి. సరే, కానీ పుస్తకాలు కావలిస్తే ఎవరి చేతనైనా తెప్పించుకో, నువ్వెళ్లకు. అసలే నిన్ను చూలేక కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారు. పట్టపగలు కూడా ఎవరేం చేయగలరు అత్తయ్యా, ఆయన పైన భగవంతుడు లేడా? ఈ కలిప్రపంచంలో ముందు దుర్మార్గాలు అక్రమాలు జరిగిపోతాయి, ఆ తర్వాత భగవంతుడు ఎలానే ఉంటాడు, అది వేరే సంగతి. రా భోజనానికి. బావ వచ్చి వెళ్ళారా? రాలేదు, ఇంకా లేచాడో లేడో. ఒకసారి వెళ్ళి చూసిరానా ఏమిటి? నాకు ధర్మయ్య మాస్టర్ ఇంటి దగ్గర కనిపించారు అత్తయ్య. మరి ఇలా రాలేదేం? ఆశ్చర్యంగా ప్రశ్నించింది లక్ష్మీదేవి. ఏమో, కారణం చెప్పలేకపోయింది వందన తన నోటితో. అంతలో కాంపౌండర్ వచ్చాడు. డాక్టర్ గారు భోజనం అక్కడికే తెమ్మన్నారు, క్యారీర్లో పెట్టివ్వండి, నేను తీసుకెళ్తాను. అదేం? తెల్లబోయింది లక్ష్మీదేవి. వందన చాటుగా కళ్ళు తుడుచుకుంది. ఒకసారి నేను వెళ్ళిరానా ఏమిటి? తిరిగి వందనని అడిగింది లక్ష్మీదేవి. ఎందుకులే అత్తయ్య, ఏం పనులున్నాయో, పెట్టి ఇచ్చేయి, మనం సాయంత్రం వెళ్ళొచ్చు అంది వందన లేని గంభీరత తెచ్చిపెట్టుకొని. అవునండి, మిమ్మల్ని ఎవరిని అసలు బయటికి రావద్దన్నారు, చాలా జాగ్రత్తగా ఉండమన్నారు అన్నాడు కాంపౌండర్. సరే అంది లక్ష్మీదేవి. వందనకు రాత్రింభవళ్ళు ఒకటే ఆలోచన, తన నిర్ణయాన్ని బావకు ఎలా తెలియజెప్పాలా అని. అత్తయ్య తనను ఏమిటో విశేషమైన ప్రేమాభిమానాలతో చూస్తున్నది. ఎప్పుడు అత్తయ్యకు నేనంటే అభిమానమే, కానీ ఇప్పుడు మరీ అభిమానంగా చూస్తున్నట్లు అనిపిస్తోంది. బావ ఏమైనా చెప్పారేమో అనుకోగానే సిగ్గు ఆవరించేసింది. ఒకనాడు లక్ష్మీదేవి వెళ్ళింది, కానీ చక్రధరం చాలా పనులున్నాయని సాకుపెట్టి తప్పించుకున్నాడు. వందన తనే వస్తానంటుంది నువ్వు రాకపోతే. చక్రధరం ఆ మాటలు నమ్మలేదు, కానీ పైకి అన్నాడు, ఏమిటమ్మా అంత బలవంతం, ఇదివరకు మీరంతా రమ్మంటేనే వచ్చేవన్నా, నాకు ఊపిరాడిన పనులున్నాయి, నువ్వెళ్ళు, ఎవరు రావద్దు ఇక్కడికి, విషయాలు ఏమైనా ఉంటే కబురు చేస్తూ ఉండండి. లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. నాలుగో రోజున మునసబు రామయ్య ఊళ్ళోకి దిగాడు.
ఏమీ ఎరగనట్టే ఉంది పైకి ధోరణి. అలాగే ఉంటాడు కానీ ఏవో కోతులు తీస్తూ ఉంటాడు, మనం జాగ్రత్తగా ఉండాలి అన్నారు శేషారెడ్డి అతడి స్నేహితులను. ఒకవేళ మామయ్యకు తెలియదేమో ఈ సంగతి, అతే చేయించిందేమో అన్నాడు చక్రధరం సాలోచనగా. గలగలా నవ్వాడు శేషారెడ్డి. ఒరే చౌదరి, ముక్కుకు సూటిగా పోతావు, ఒట్టి కోపమే గాని నీకు ఈ లౌక్యాలేమీ తెలివురా బాబు. రాచకు కోరల్లోనే విషం, మీ మామకు నిలువెల్లా విషం. ఏమనుకున్నావో చూస్తూ ఉండు, మళ్ళీ ఏదో పెద్ద పని చేస్తాడు. వారం రోజులు తిరగకుండానే అంత పని జరిగింది. రామయ్య పొలంలో పాలెళ్లను పట్టపగలే దౌర్జన్యంగా కొట్టి అక్కడ కుప్ప నూర్పిల ధాన్యం అక్రమంగా 10 బస్తాలు చక్రధరం శేషారెడ్డి అతని అనుచరులు పట్టుకుపోయారని, అందుకు సంజాయిషి ఇచ్చుకునేందుకు గాను కోర్టుకు హాజరవ్వవలసిందిగా శ్రీముఖం. అందుకు సాక్షులు కరణం, అతడి కొడుకు, ఇంకా ఎవరెవరో 4 కూలివాళ్ళు. దెబ్బలు తిన్నది రామన్న వెంకన్న. రోగుల్ని చూడకుండా ఎక్కడెక్కడో బాధితారహితంగా తిరుగుతున్నాడు. అందువల్ల శనివారం నాటి రాత్రి ఒక గుండె జబ్బు రోగి వైద్యం కొరత వల్ల చనిపోవడం జరిగింది. ఈ విషయం దర్యాప్తుకు పెట్టబడింది. ఇందుకు చక్రధరం తగు సమాధానం ఇచ్చుకోవాలి. 2 పిడుగుల్లాంటి తాకీదులు. అందరూ ఆశ్చర్యపోయారు. చక్రధరం కదిలిపోయాడు కానీ పైకి ఏమీ తొనకలేదు. లక్ష్మీదేవి కంటి తడి పెట్టింది. వందనాదేవి నిలువెల్లా కంపించింది. ధర్మయ్య సత్యానికి దైవ బలం ఉంటుందని ఆశాభావం వెల్లడించాడు. శేషారెడ్డి భుజాలు చర్చాడు. సరే చూద్దాం, మనం ఊరుకున్నా వాడే గంతులేస్తున్నాడు, నిప్పు తొక్కిన కోతిలాగా, ఎవడు తీసుకున్న కోతిలో వాడే పడతాడు అంటూ. మొత్తం మీద పల్లె జనానికి బాగా ఆహారం దొరికింది కాలక్షేపానికి. ఇదంతా నా వల్ల, నేనే దీనికంతకు కారణం. పిన్ని చెప్పినట్టు నేను పుట్టినప్పుడే చచ్చి ఉంటే ఏ గొడవ లేకపోను అనుకుంటూ రాత్రింబవళ్ళు లోన దిగులు పడసాగింది వందనాదేవి. మన కల్లోలానికి తోడు మరొక పక్క బాహ్య శరీరం కూడా జ్యేష్ఠమాసపు ఎండలకు ఉడికిపోతూ ఉంది. ఒకరోజు వందనాదేవి తెగించి శేషారెడ్డికి కన్నీళ్లతో సర్వం చెప్పివేసింది. ఓహో, అదా సంగతి. సరే నేను మాట్లాడతానుగా అతనితో, నువ్వు నిశ్చింతగా ఉండు అని అభయహస్తమిచ్చి శేషారెడ్డి వెంటనే చక్రధరం వద్దకు వెళ్ళాడు. ఏదో ఉత్తరం చదువుకుంటున్న చక్రధరం శేషారెడ్డిని చూసి పలకరించాడు. ఏమ్రా, ఆశ్రమం నుంచా? పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయా? ఆ, అది సరే గాని ఒరే, నువ్వు ఆశ్రమానికి ఎందుకు వెళ్ళవురా? ఏడిసావు, గొప్ప ధర్మ సందేహమే కానీ కేసు వాయిదా ఎప్పుడు? అవన్నీ తర్వాత, ముందు నేను చెప్పేది విను. వందనాదేవి రెడ్డి, శేషారెడ్డి మాటలు పూర్తి కానివ్వలేదు చక్రధరం. విసుగ్గా కూర్చున్న చోటు నుంచి లేచాడు. నిష్కర్షగా చెబుతున్నాను, నువ్వు ఆ విషయం నా దగ్గర ఎత్తవద్దు. అసలు నువ్వు ఆ విషయాల్లో కలిగించుకోవద్దు. అది కాదురా, అసలు సంగతి విను. వినను, నాకనే తెలుసు. నువ్వు ఇక మళ్ళీ ఆ సంగతి ఎత్తే ఆ క్షణం నుంచి మనం విరోధులమే. చక్రి, అవును వదిలే, ఇదిగో ఈ ఉత్తరం చూడు, మనిషి అంటే ఇలాగుండాలి అని సగర్వంగా చూస్తూ ఉత్తరం చేతిలో ఉంచాడు. డియర్ మిస్టర్ చక్రధరరావు, నమస్కారాలు. చాలా రోజులైంది మనం కలుసుకొని, కానీ సుమపరిమళంగా ఆ రోజు మన కలయిక సంభాషణ నా మనసులో నిలిచిపోయి ఉన్నాయి. ఎప్పటికప్పుడు నిత్యనూతనంగా వినవస్తాయి ఆనాటి మీ మాటలు. మీ విషయం పేపర్లో చూశాను, చూడగానే చాలా విచారించాను. నేను ఆనాడే హెచ్చరించాను, గుర్తుందా? అటువంటి ఊళ్ళలో ఉద్యోగాలు చేయడం కత్తి మీద సాము వంటిది. కోర్టు కేసు విషయంలో విచారించడం మినహా నేను మీకు చేయదగ్గ ఉపకారమేమీ లేదు. సరే, రెండవ విషయం, మీరు సమంగా వైద్యం చేయడం లేదని మిషతో ఫిర్యాదులు, ఒక రోగి చచ్చిపోవడం, ఈ విషయాలు ఎంక్వైరీకి పెట్టారు. అక్షరాల ఇవే కాకపోయినా ఇటువంటి అనుభవాలే నాకు జరిగాయి, అందువల్ల అవన్నీ నిజమై ఉండవని నాకు గట్టిగా తెలుసు. మీరు వేరే చెప్పకలేదు, అందుకే మిమ్మల్ని నిజమా కాదా అని అడిగి నేను కించపరచదలుచుకోలేదు. అంతకంటే వేరు పదం దొరక ఇలా వ్రాయవలసి వచ్చింది, కానీ మీకు ఉపకారం చేశాననే మాట అని మిమ్మల్ని అవమానించదలుచుకోలేదు. తోటి మానవుడిగా, పరిస్థితులన్నీ తెలిసిన వ్యక్తిగా ఇది నా బాధ్యతగా గుర్తించాను. అబద్ధం ఎలా నెగ్గుతుంది, నాకేం భయం అని మీరు అనుకోవచ్చు, కానీ విశేషం ఏమంటే అబద్ధాలకు దౌర్జన్యాలకే బలం ఎక్కువ.
విద్యాజ్ఞానం లేని కళ్ళ కపటాలు ఎరగని అమాయక శ్రామిక జనులను మభ్యపెట్టి తనాశ చూపి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారు ఈ పెద్ద మనుషులు. లేని వ్యక్తిని పుట్టిస్తారు, చావనిదే చచ్చినట్లు నమోదు చేయిస్తారు. ఇనుప కమ్ముల వంటి ఈ సాక్ష్యాలను ఎవరు సడలించలేరు. అందుకే నేను ముందే జాగ్రత్త పడ్డాను. ఈ విషయాన్ని ఎంక్వైరీ చేస్తున్న ఆఫీసర్ నా స్నేహితునికి స్నేహితుడు, చాలా సహృదయుడు. అందుకే మెల్లగా అతనితో స్నేహం సంపాదించి అక్కడి యథార్థ విషయాలన్నీ తెలియపరిచాను. ఆయన మీ పరిస్థితులన్నీ విని చాలా సానుభూతి వ్యక్తపరిచారు. ఆయన వ్యక్తిగతంగా కూడా చాలా పలుకుబడి కలవారు, గొప్ప ఉన్నత కుటుంబం నుండి వచ్చిన ఉదాత్త హృదయుడు. అందువలనే ఈ ఎంక్వైరీని ప్రస్తుతానికి ఆపుచేసి అసలు మీ చక్రపురంలో గల కుళ్ళు రాజకీయాలు, పెద్ద మనుషుల నిజతత్వాలు ఆరాలు తీయదలుచుకున్నారు. ఈ దెబ్బతో చక్రపురంలోని అమాయక జనులకు, ఉద్యోగస్తులకు పీడ వదిలిపోతుందని ఆశిస్తున్నాను. ఎప్పుడైనా కలుసుకున్నప్పుడు అంతా వివరంగా మాట్లాడుకుందాం. మరి సెలవు మిత్రుడు శేఖర్, ఎగిరి గంతేశాడు శేషారెడ్డి. శేఖర్ బాబును భగవంతుడు చల్లగా చూడాలి అంటూ అసలు తాను వచ్చిన సంగతి మర్చిపోయి విశేషం లక్ష్మీదేవికి వందనాదేవికి తెలియపరిచేందుకు వెళ్ళిపోయాడు. కోర్టులో ఒక పక్క చక్రధరం శేషారెడ్డిలపై మునుసబు బనాయించిన కేసు నడుస్తోంది. మరోపక్క తాను మైనర్గా ఉన్నప్పుడు అపహరించబడిన 5 ఎకరాల పొలం కోసం మునుసబు కర్ణాలపై చక్రధరం వేసిన దావా నడుస్తోంది. ఈలోగా చిన్న చిన్న కలహాలకు అంతే లేకుండా ఉంది. ఊరంతా 2 పార్టీలైపోయి అసలు ముఖ్యులైన వ్యక్తుల విషయం అటుంచి ఈ అనుయాయుల అశ్రుతుల కలహాలు ఎక్కువైపోయాయి. ఒకరోజు శేషారెడ్డి పట్నం నుంచి తిరిగి వస్తుంటే చీకటి చాటున చెట్టు మాట నుండి కర్రలతో అతనిపై పడ్డారు 2 వ్యక్తులు. కానీ శేషారెడ్డి కర్రసాములో ఆ చుట్టుపట్ల అద్వితీయుడు. అందుకే అతడు వారి చేతుల్లో ఆ రాత్రి చావు తప్పించుకోగలిగాడు. ఆ 2 వ్యక్తులు మాత్రం ఆనవాళ్ళు తెలియలేదు, కాలికి బుద్ధి చెప్పారు. రోజుతూ వచ్చి ఆ సంగతి తన వాళ్ళందరికీ చెప్పాడు రెడ్డి. అందరూ రోషంతో మండిపోయారు. అయితే మనం జాగ్రత్తగా ఉండాలన్నమాట అన్నాడు చక్రధరం తల పంకిస్తూ. ఆ రాత్రి మునసబు చేలో గడ్డివాము తగలబడింది. కారణం ఎవరికీ తెలియదు. మంటలు పశువుల కొట్టానికి కూడా అంటుకుంటే పశువులన్నీ పెట్టే గోల వినిపించి దూరాన పాకలో ఉన్న జీతగాడు లేచి వచ్చి అన్నింటికీ కట్టుతాళ్ళు కోసేశాడు. కానీ అప్పటికే ఒక ఎద్దు కాలి చచ్చిపోయింది. అది చక్రధరం శేషారెడ్డి చేయించారని మునసబు కారాలు మిరియాలు నూరి మరో క్రిమినల్ కేసు పెట్టాడు. కరణం కూతురు మరి నలుగురు నది స్నానం చేసి వస్తుంటే దారిలో శేషారెడ్డి తమ్ముడు మరి నలుగురు యువకులు హేళనగా ఏదో అన్నారని పితూరి. దానిపైన పరమేశ్వరం ఉగ్రుడై చక్రధరం ఇంటి మీదకి వచ్చి నానా మాటలు అన్నాడు. మొదట చక్రధరం తెల్లబోయాడు. తర్వాత శాంతస్వరంతో పరమేశ్వరం వీపు తట్టుతూ, చూడు పరం, వ్యవహారాలు అలా జరుగుతాయి, వాటినలా వదిలి, కానీ వాటి కోసం మన మానవత్వాన్ని విస్మరించి దిగజారిపోతే ఎలా? ఇలా ఒకదాని వెనుక ఒకటి రోజుకో కొత్త గొడవ లేవదీస్తూ ఉంటే దీనికి అంతెక్కడా అన్నాడు. పరమేశ్వరం కోపం తగ్గకపోగా మరింత ఉగ్రుడైపోయాడు. ఆ విషయం అడగడానికి నేను వచ్చాను, నాకు ఎదురునేతలు బోధిస్తున్నావే పెద్ద మనిషిలాగా. చక్రధరం కోపం తెచ్చుకోలేదు. చూడు పరం, గొడవల సంగతి, చిన్నతనపు అజ్ఞాన ప్రవర్తనల సంగతి మర్చిపో. మనం సహాధ్యాయులం, స్నేహితులం. నా సంగతి నీకు తెలియదా? నేను ఇటువంటి అగౌరవమైన పనులను ప్రోత్సహిస్తానని నువ్వు అంతఃసాక్షిగా నమ్ముతున్నావా? నీ చెల్లెలు నాకు చెల్లెలే. లోకంలోని ఆడవాళ్ళందరూ ఎటువంటి వాళ్ళైనా సరే నాకు తోబుట్టువులు, మాతృ సమానులే. ఈ విషయం నువ్వు నమ్మినా సరే నమ్మకపోయినా సరే సహా విద్యార్థినులను సరదాలకైనా నేనెన్నడూ హేళన చేయలేదు నా విద్యార్థి దశ మొత్తంలో, తెలుసా? అప్పటికీ పరమేశ్వరం మాట్లాడలేదు. క్రోధంగా ఉన్న అతడి చూపులు అలాగే ఉన్నాయి. చక్రధరం ఒక్క క్షణకాలం అతని వైపు చూసి, సరే కూర్చో ఒక నిమిషం అంటూ పరమేశ్వరం అంగీకరించకపోయినా బలవంతంగా కూర్చోబెట్టి నౌకర్ కురవాన్ని అప్పటికప్పుడే శేషారెడ్డి ప్రభుత్వల కోసం పరిగెత్తించాడు. ఒక 1/2 గంటలో శేషారెడ్డితో సహా అతడి అనుచరులు 25 మంది వరకు వచ్చారు. ఏం చక్రధరం బాబు అంటూ, చూడండి రెడ్డి, మీకందరకు నాపై గౌరవమే కదూ. అదేంటి దొరా, నీకోసం ప్రాణాలు ఇస్తాం, నిప్పులో దూకుతాం అంటూ ఒక్కొక్కరే తలలు వంచి భక్తిపూర్వకంగా నిండు హృదయాలతో చెప్పసాగారు.
చాలు, ఆపండి. అంతంత పనులు చేయగల వాళ్ళు మరి ఎందుకిలా నా పరువు తీసేస్తున్నారు? చక్రధరం గంభీరంగా అడిగిన దానికి అందరూ విస్మయంగా చూడసాగారు. మొన్న రాత్రి మునసబు గారి గడ్డివాము తగలబెట్టింది ఎవరు? ఈవేళ కర్ణంగారమ్మాయిని హేళన చేసింది ఎవరు? నిప్పులు కురిపించే నేత్రాలతో అడుగుతున్నాడు చక్రధరం. అప్పటికీ ఎవరూ సమాధానం చెప్పలేదు. తలలు వాల్చి నిల్చున్నారు. అందరినీ కొద్దిసేపు పరీక్షగా చూసి చేతులు కట్టుకొని అటు ఇటు పచారాలు చేస్తూ గంభీరంగా చెప్పసాగాడు చక్రధరం. ఎవరైనది నాకు చెప్పనక్కర్లేదు. ప్రత్యేకంగా నేను వినకోవడం లేదు కూడా. కానీ నాపై ఏ మూల ఏమాత్రం గౌరవం ఉన్నా మీరంతా నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒక్క క్షణం ఆగి మళ్ళీ మొదలుపెట్టాడు చక్రధరం. మన మధ్య రేగిన వైషమ్యాల ఫలితం అమాయకులపైన, ఆవలలపైన, నోరు లేని జీవాలపైన చూపడం అవివేకం. ఇది పౌరుష లక్షణం కాదు, హీనాతిహీనమైన గుణం. కక్షలతో, క్రౌర్యాలతో మండిపోయే మనం బాగానే ఉన్నాం. ఒక నోరు లేని జీవం ప్రాణాలు విడిచింది మొన్న రాత్రి మంటలలో. ఇందుకు మీ హృదయాలు ఏడవడం లేదా? మనం ఛాతీలు విరుచుకొని సగర్వంగా తిరుగుతాం. ఒక ఆడపిల్ల మనం అన్న మాటలకు ఇంట్లో పడి దిగులుతో ఏడుస్తూ ఉంటే ఆ ఉసురు మనకు తగలదా? ఎదుట వాలి ఉన్న తలలు ఆ మేఘ గర్జనలకు మరింత వాలిపోయాయి. మిమ్మల్ని తిట్టాలని, నీతులు బోధించాలని నా అభిమతం కాదు. కానీ ఒక్కటి, న్యాయం కోసం పోరాడుతున్నాం మనం, అంతే. వీటిలో నుంచి నీచ వ్యవహారంలోకి దిగకూడదు. పాపం ఆడవాళ్ళు ఇళ్లలో ఉండేవాళ్ళు, వాళ్ళకేం తెలుసు? 10 ఏళ్ల పిల్లకెంత తెలుసో 25 ఏళ్ల స్త్రీకి అంతే తెలుసు. 4 గోడల మధ్య వాళ్ళ మనసులు అంతకంటే ఎదగవు. ఎక్కడ ఒక్కళ్ళిద్దరు తప్ప ఎవరు మగవాళ్ళు గీసిన గీటు దాటరు. ఇష్టమున్నా లేకపోయినా తన వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటారు. వాళ్ళు మాట్లాడమన్న వాళ్ళతో మాట్లాడతారు, వద్దన్న వాళ్ళతో లేదు. అటువంటి అమాయకులతోన అగౌరవంగా ప్రవర్తించడం? కొంతసేపు ఆగి తిరిగి చెప్పాడు. సరే, ఆఖరిసారిగా ఒక్క మాట చెబుతున్నాను. పూజించి గౌరవించవలసిన వాళ్ళని, మన అండ కింద ఆదరించవలసిన వాళ్ళని కర్తవ్యం మరిచి అవమానించడానికి కాదు. ఈ కండలు తేరిన శరీరాలు, ఈ మానవ జన్మలును ప్రయోజనమైన గర్వింపదగ్గ పనులు చేయాలవి. అలా మీరందరూ నా ఎదుట ప్రమాణం చేయండి. ఎవరు మాట్లాడలేదు. శేషారెడ్డి తమ్ముడు అర్జునరెడ్డి రోషంగా తలెత్తాడు. అయితే ఇన్ని చెప్పావు, వాళ్ళు చేసినవి చెప్పావు కావేం? ఆ వాళ్ళ రాత్రి చీకటి చాటున శేషును కొట్టించడం న్యాయమా? మనిషి చావనిదే చచ్చాడని నీ మీద నింద మోపడం న్యాయమా? మాధవి గారి ఆశ్రమానికి నిప్పండించడం న్యాయమా? ఇన్ని చేసిన మొనగాల తరపున న్యాయాలు నిర్ణయించుకొని ఈ పెద్ద మనిషి పరమేశ్వరం రావడం బాగానే ఉంది, నువ్వు అడగడము బాగానే ఉంది. ఎరుపు చీరలతో మండిపోతున్నాయి రెడ్డి కళ్ళు. నీరసంగా నవ్వాడు చక్రధరం. శాంతించు అర్జున్, మనం సక్రమంగా ఉండడం మన ధర్మం. ఇతరుల మార్గం నిర్ణయించడానికి మనమెవరం? అయితే వాళ్ళు తిట్టినా కొట్టినా పడి చచ్చిపోమంటావా? చిరునవ్వుతో తల అడ్డంగా ఊపాడు చక్రధరం. ఆత్మరక్షణ కూడదని నేను చెప్పలేదే, ఇంతకు మమ్మల్ని ఏం చేయమంటావు? అనుచితంగా ప్రవర్తించమని మాటివ్వండి. ఒక్కసారి అందరూ ముఖముఖాలు చూసుకున్నారు. సరే చౌదరి, నీ ముఖం చూసి నీపై గౌరవం కొద్దీ మాట ఇస్తున్నాం. అందరూ కుడి అరిచేయి గుండెలపై ఆంచి చెప్పారు. మా అంతట మేము ఏ విషయంలోనూ పొరపాటుగా ప్రవర్తించాం. కానీ మా జోలికి వచ్చిన వాళ్ళని మాత్రం నిర్లక్ష్యంగా వదిలివేయడానికి మేమేం ఋషీశ్వర్లం కాదు అంటూనే అందరూ ఒక్కసారిగా వెనుతిరిగారు. ఆగండి, పరమేశ్వరం గొంతు విని అందరూ ఆశ్చర్యపోయారు. ఏం, ఇంకా ఏమైనా తర్వాయిలు ఉన్నాయేమిటి? శేషు అర్జున్ ఒక్కసారి అడిగారు రౌద్రాకారంతో. కాదు, ఇంకా తగ్గు స్వరంలో ఉంది పరమేశ్వరం గొంతు. మీ అందరి ఎదుట క్షమాపణ కోరుకుందామని అంటూ చక్రధరం చేతులు పట్టుకొని, చౌదరి, నిన్ను ఇంతకాలం అర్థం చేసుకోలేకపోయాను. ఇక నుంచి నాకు ఈ పిచ్చి రాజకీయాలతో జోక్యం లేదు. నేను నీ మిత్రుణ్ణి అన్నాడు. చక్రధరం ముఖం ఆనందంతో వెలిగిపోయింది. చాలా సంతోషం పరం, నిజంగా ఈరోజు మరపురానిది. వెళ్ళు, చెల్లాయితో బాధపడవద్దని చెప్పు అంటూ అతడి వీపు తట్టాడు. ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు పరమేశ్వరం. ప్రేక్షకులలో కొందరు నమ్మి సంతోషించారు. కొందరికి నమ్మకం కుదరక అనుమానంగా చూశారు. ఆ, ఇదేదో మళ్ళీ కొత్త పన్నాగం అని హేళనగా నవ్వాడు శేషారెడ్డి. అంత తేలికగా తీసేయకు రెడ్డి, చూద్దాం అన్నాడు చక్రధరం. ఊరంతా అట్టు ఉడికినట్లు ఉడికిపోతోంది. ఎవరు తిన్నగా తిల్లు తినడం లేదు.
కంటి నిండా నిద్రపోవడం లేదు. ఎప్పుడు ఎవరింటి మీదకి ఏ ఆపద మూడుతుందోనన్న భయమే. ఆడవాళ్ళు కూడా అది వరకు ప్రాణంగా ఉండేవాళ్ళల్లా ఇప్పుడు మగవాళ్ళ పాటిని అనుసరించి వాళ్ళు విరోధులైపోయారు. ఆ విరోధాలు ఎంతటివంటి, ఆఖరుకు వాళ్ళు వీధిని నడుస్తూ ఉంటే వీళ్ళు గుమ్మంలో కూడా నిల్చోలేకపోవడం, ఆ ఇల్లాలు చెరువు వద్ద నుండి ఈ గృహిణి చెరువు వరకు వెళ్ళిందైనా సరే వెనక్కు తిరిగి వచ్చేయడం, ఆవిడ గుమ్మంలో ముగ్గు వేస్తూ వేస్తూ కూడా ఈవిని చూసి పారిపోవడం, పిల్లల్ని మాట్లాడుకోవద్దని దండించడం, కర్ణాకర్ణిగా అన్నీ వింటూనే ఉన్నాడు చక్రధరం. నిస్సహాయంగా వారి అమాయక స్థితికి జాలితో నవ్వుకునేవాడు. రామయ్య పార్టీ వాళ్ళు మందులకు కూడా ఆసుపత్రికి రావడం లేదు, అంతగా అవసరమైతే పట్నం పోతున్నారు. ఒకనాడు కూరగాయలు అవి తెచ్చిన శేషారెడ్డితో అన్నది వందనాదేవి. బావతో అవసరంగా మాట్లాడాలి నేను, ఒకసారి ఇక్కడికి రమ్మను శేషన్నయ్యా, లేకుంటే నేనే వస్తాను అక్కడికి. ఇంకెవరితోనైనా చెప్పిస్తానులే అమ్మా, నేను ఈ విషయాల్లో కలగజేసుకుంటే నా స్నేహమే మానుకుంటాడట. అదేం? ఏమో నాకేం తెలుసు. సరే మరెవరి చేతినైనా నేను కబిరంపినట్టుగా చెప్పించు. సాయంత్రం వరకు చూసి వందన తానే బయలుదేరింది ఆసుపత్రికి. ఏమిలా వచ్చావు అని అడిగాడు చక్రధరం తలెత్తకుండానే. వందన మాట్లాడలేదు. వినపడలేదా నేను అడిగింది? ఎందుకు వస్తాను మీ దగ్గరికి నేను? అతి మెల్లని స్వరంతో అడిగింది వందన. మందుకా? ఏం ఒంట్లో బాగుండలేదా అంటూ తలెత్తి చూశాడు. అదో వదన అయి ఉన్న వందన కూడా మెల్లగా తలెత్తింది. మరీ అంత మర మనుషులుగా ఎప్పుడు మారిపోయారు మీరు? మీ దగ్గరకు మందుకు మినహా మరెందుకు ఎవరూ రాకూడదన్నమాట. చక్రధరం మాట్లాడలేదు. అలాగే ఆమె వంక నిశితంగా చూస్తూ కూర్చున్నాడు. ఆ రోజు నేనేమో అన్నానని? వందన మాట పూర్తి కానివ్వలేదు చక్రధరం. అవన్నీ ఇప్పుడెందుకు? మరేమిటి, ఆ కారణంగానే మీరు రావడం మానేశారు. మరి నువ్వు ఎంత విదిలించుకుంటున్నా కుక్కలా తిరగనా? ఎందుకు బావా అటువంటి మాటలు? మీతో మాట్లాడాలని. వందన, ఇక నువ్వు వెళ్ళు, అందరూ ఇటే చూస్తున్నారు, చూసావా? కోపం తెచ్చుకోకండి, మీతో మాట్లాడాలని వచ్చాను. వద్దు వందన, వెళ్ళు, ఇది ఆసుపత్రి, అంత క్షమింపరానిదా అన్నమాట. వందన కళ్ళలో గిరున నీళ్లు తిరిగాయి. చక్రధరం మనసు బాధపడింది కానీ కరగలేదు. నీ మీద కోపం కాదు వందన, ఆలోచిస్తే నీ మాటలు నిజమేననిపించాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇటువంటి వాళ్ళ దగ్గర అపవాదాలు తప్పవు, అందుకే రావడం లేదు. అలాగంటే సరిపోతుందా? చుట్టూ తాచిపాముల మధ్య మీరేమవుతున్నారోనని క్షణక్షణం గుండెలలో రంపపు కోతగా ఉంటోంది. అత్తయ్య కూడా అడుగడుగున కంటి తడి పెడుతోంది. నవ్వాడు చక్రధరం. పర్వాలేదు వందన, నువ్వు అమ్మ అటు ఇటు నన్ను కాస్తున్నంతసేపు మీ పూజాఫలం నా చుట్టూ కాపలా కాస్తూనే ఉంటుందిలే. వెళ్ళు, నీకు నా మీద కోపం కానీ నాకు నీ మీద కోపం కానీ ఎప్పుడూ లేదు. మళ్ళీ అదే మాట. కాంపౌండర్ ఇటురా. మరి వందనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు చక్రధరం. అమ్మాయి గారిని ఆశ్రమం వరకు వెళ్ళి దిగవిడ్చిరా అంటూ వందన వైపు తిరిగి, అత్యవసరమైన విషయాలు ఏమైనా ఉంటే రెడ్డి చేత కాపురంపు, నువ్వు కానీ అమ్మ కానీ అసలు ఆశ్రమం దాటవద్దు, బయటికి రావద్దు, నా మీద ఏమాత్రమైనా గౌరవం ఉంటే ఈ మాటైనా పాటించు అన్నాడు. ఒక్కసారి ధర్మయ్య మాస్టర్ని కలుసుకొని పోని, ఈ మాటైనా వినండి అంది వెళ్ళిపోతూ వందనాదేవి. చక్రధరం వినిపించుకోలేదు. నర్సుకు ఏవో మందులు కలపమని ఫర్మాయిస్తున్నాడు. ఒక్క క్షణం చూసి వెళ్ళిపోయింది వందనాదేవి. ఆశ్రమానికి తిరిగి వచ్చిన వందనాదేవి వెక్కెక్కి పడి ఏడుస్తూ ఉంటే లక్ష్మీదేవి ఆశ్చర్యపోయింది. ఏమిటి వందన అని బుజ్జగించి అడిగింది. వందనాదేవి దాచుకోలేకపోయింది. అన్ని విషయాలు సవిస్తరంగా చెప్పేసింది మరింత వెక్కెక్కి పడి ఏడుస్తూ. అంతా విన్న లక్ష్మీదేవి తేలికగా నవ్వేసింది. చిన్నతనాలు, అంతమాత్రానికే ఏడవాలా, వాడి కోపం ఏమిటి, నేను వెళ్ళి కనుక్కుంటాలే ఒకసారి. అంతలో అర్జున్ రెడ్డి వచ్చాడు ఏవేవో సరుకులతో. ఏమిటి విశేషాలు, ఏదాలాపంగా అడిగింది లక్ష్మీదేవి. పెద్ద విశేషమే ఉంది, మనం ఊరుకుంటే దేవుడు ఊరుకోవద్దు అన్నాడు చెమట తుడుచుకుంటూ పై మీద కండువాతో దులిపి కూర్చొని. ఏం ఏం జరిగింది కుతూహలంగా అడిగింది లక్ష్మీదేవి. ఏం జరగాలో అదే జరగబోతోంది, అందరి నెత్తిన ఆడు కొడితే ఆడి నెత్తి దేవుడు కొట్టబోతున్నాడు. ఇంతకు ఏం జరిగిందన్నయ్యా?
ఆత్రంగా అడిగింది వందనాదేవి. లక్ష్మీదేవి కూడా కలవరంతో అతడు చెప్పేదానికి ఎదురు చూడసాగింది. మంగమ్మకు వారం రోజుల నుంచి జ్వరంగా ఉందట. పట్నం నుండి రంగు నీళ్ళయే తెప్పించి ఇస్తున్నాడట. ఇన్నాళ్ళు రాత్రి నుంచి ఎక్కువ పోయిందట. వాంతులు ఉష్ణమునట. బ్రతకదట. పోనీ ఎప్పుడైనా ఆడికి బుద్ధుందా? ఊళ్ళో డాక్టర్ ఉన్నాడు, పైపెచ్చు మీనల్లుడు. కాస్త చూపించకూడదు. ఇలాంటప్పుడా కక్షలు బండి సిద్ధం చేస్తున్నారు, పట్నం పోతారట. అయ్యయ్యో, ఏది దారి? వీళ్ళ కక్షలు నాశనమవా? మధ్యన పిల్ల ప్రాణాలు తీస్తారు కాబోలు. కంటి తడి పెడుతూ ఆందోళనగా అంది లక్ష్మీదేవి. అత్తయ్య, ఒకసారి వెళ్దామా? ఏ చేయడానికి సిద్ధంగా ఉంది వందన గొంతు. ఎక్కడికి? కోపంగా ఉంది అర్జున్ గొంతు. అలాగనకన్నయ్య, ఇప్పుడే కదా అన్నావు కక్షలు కావేశాలు ఇటువంటప్పుడా అని. అంటూనే ముందుకు నడిచింది వందన. అవును, ఇలాంటి ఆపద సమయంలో చూడకుండా ప్రాణాలు నిలబడవు నాకు అంటూనే లక్ష్మీదేవి వందనను అనుసరించింది. కోపంగా హుంకరిస్తూ వాళ్ల ముందుగా పెద్ద పెద్ద అంగలు వేస్తూ నడిచిపోయాడు అర్జున్. ఒరే చౌదరి, ఎంత పని జరుగుతుందో చూసావా? అర్జున్ రెడ్డి గావుకేక విని చక్రధరం, అతడి దగ్గరే ఉన్న కాంపౌండర్, నర్సు, పేషెంట్లు అందరూ ఉలిక్కిపడ్డారు. ఏమిటన్నట్లు చూశాడు చక్రధరం. అక్కడ మీ మామ కూతురు మంగ చచ్చిపోతోందట. వీళ్ళకేదో మహా ఆపద వచ్చినట్లు పరుగు పెడుతున్నారు అమ్మ వందన అక్కడికి. అసలే ఇక్కడ కాకి అక్కడ వాళ్ళం లేదు కదా, ఎవళ్ళేమైతే వీళ్ళకెందుకు చెప్పు? ఇది మనకెంత అవమానం. చక్రధరం నిర్ఘాంతపోయాడు. మంగకేం? ఏమో, ఎవడు చూడొచ్చాడు? వారం రోజుల నుంచి ఏదో రోగమట. మందుకు మన దగ్గరికి రావడానికి వాళ్ళకి నామోషి అయింది. వీళ్ళు వాళ్ళింటికి పరిగెడటానికి అభిమానం లేకపోయింది. చాలా కోపంగా ఉంది రెడ్డి ధోరణి. చక్రధరం అదేం వినిపించుకోలేదు. ఆత్రంగా కూర్చున్న చోటు నుంచి లేచాడు. నర్స్, నా బాక్స్ తీసుకురా, త్వరగా రావాలి నాతో. కాంపౌండర్, త్వరగా హాస్పిటల్ మూసేసి నువ్వు కూడా రా, మేము వెళుతూ ఉంటాం. ఒరే, ఎందుకురా ఈ పిలవని పేరంటాం? నీకు సిగ్గులేదు? వద్దు రెడ్డి, కోపం తెచ్చుకోకు అంటూనే సాగిపోయాడు చక్రధరం. దారిలో శేషారెడ్డి ఎదురయ్యాడు. విషయం తెలియదేమోనని చెప్పవస్తున్న అతను ఈ కొత్త విషయం విని నిర్ఘాంతపోయాడు. ఏమిటలా వెళ్ళడంలో అర్థం? కొంచెం కోపంగానే అడిగాడు శేషారెడ్డి. వడివడిగా నడుస్తూ ఉన్న చక్రధరం ఆగాడు. శేషారెడ్డి భుజంపై చెయ్యి వేస్తూ, రెడ్డి, విరోధాలు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, కానీ ప్రాణం వస్తుందా? మనకు విరోధాలు కానీ లోకమేమిటో తెలియని పసిపిల్ల. ఆపము శుభము ఎరగని అమాయకురాలు. భంగపై నాకేం కోపం చెప్పు అన్నాడు. వెళ్ళు, చెప్పుదెబ్బ కొడతాడు. అయినా మీరు ఒకటి కాకపోయారా? మధ్యన ఉన్న వాళ్ళం ఎలాగో మధ్య వాళ్ళమే అవుతాం నిష్ఠూరంగా అన్నాడు శేషారెడ్డి. చిరునవ్వుతో అన్నాడు చక్రధరం. రెడ్డి, కోపం వచ్చే మాటే కానీ ప్రస్తుతం అందుకు ఆస్కారం లేదు. డాక్టర్నై ఉండి నిష్కారణంగా ఒక ప్రాణం, అందులోనూ దగ్గరి బంధువు ప్రాణం పోతూ ఉంటే చూడగలనా? మామయ్య హారతి పడతాడో చెప్పుదెబ్బ కొడతాడో నేను ఆలోచించలేదు. ఆలోచించను. ప్రస్తుతం మంగ ప్రాణం కోసం పోరాడాలి అంతే. అందుకేమైనా భరించదలుచుకున్నాను. నువ్వు కూడా వస్తే సంతోషిస్తాను. శేషారెడ్డి మరీ మాట్లాడలేదు, మౌనంగా అనుసరించాడు. నువ్వు ఎప్పుడేం చేస్తే కాదన్నాం గనక అన్నాడు వెనకనే వస్తూ ఉన్న అర్జున్.